సత్యవతి అన్నవనే విషయం పెట్టిందంట ఆ పొలాన్ని అమ్మదలేడు ముగ్గురు కొడుకులు వేయిల్లు కన్నదాన్ని సంగల ఏరిల్లే మన బాబు అంటాడు నానా అది మీ కన్న తల్లి కాదురా మీ కన్న తల్లికి ఇక్కడ ఉన్నది రమ్మని అంటాను కదా అవు నువ్వు అన్న కొడుకులు లేకపోతే ఆ తల్లి అన్న కొడుకులమేవాదినారాయణుడు ఉండే కొడుకో
ఇయాల నా సేవకున్న భర్త నన్ను దూరం కొట్టిండురా కొడుకు. ఇయాల నువ్వు తప్ప నాకు బలగం ఎవరున్నారా కొడుకు. అరే గాబీట గిరగిర ఉరిగాచి కొడుగా నిన్నగన్నా పిల్లలు మీరు లాగా వేరా. Yeah.
కళ్ళకన్నీరు తీసుకుంటాకెళ్ళి వస్తాండి. ఆ బిడ్డ వచ్చే తోవల ధనాదన చూడమమ్మ తిరుపతారి వాగు తిరుపతారి వాగు కచ్చి అలనాడు వసమంటే వెనగరి ఏమి ఆ తిరుపతారి వాగులోన ఉష్కలింగాన్ని వేసింది. ఆ ఉష్కలింగం మీద పడి భగవంత నీ గంబంద గంటిలోన ఎర్రయ్య వంతదని మిస్తలేరానా ఇవాళ చూసినవా నీ కంటిలోన కనబడింది అలనాడు చూసిన నీ కన్ను రెప్ప అలనాడు నీడలోన నిన్ను బతికేదాన్ని నాయనా ఇవాళ ఎవరుండబడిగా నేను ఎవరింటి ఓదునానా నాకు లంగో దొంగ ఏటోడొకటోడ ఏమిటని ఏం కోరుకుంటా దగ్గరారా నాకు అవ్వ లేకున్నా ఎలేకున్నా నా తోడ నాకొక్క తమ్ముడు ఉండాలి నా తోడ నాకొక్క అన్న ఉండాలి గా అన్న తమ్ముడు ఏం పెట్టకుండా ఏం పోయకుండా అలానున్నదాలు అదున్నదాలు పెట్టి పోయకుండా పేరున్నదాలు అనుకుంటారు అవ్వలారా ఆడవిల్లాత్మ ఏ విధంగా ఉండదంటే అవ్వయ్యే రాజులు ఉన్నప్పుడు ఒకలారా అవ్వగారింటికి చక్కదనం ఉంటది అవ్వలారా ఒకవేళ అవ్వయ్యే రాల ప్రాణం పోతే గా తోడ పుట్టినా నమ్ములు మంచోళ్ళయి వదినలు మాట్లాడకపోతే ఆ అడవిల్లనుకుంటే దగ్గరారా నా అన్న నా తోడు మాట్లాడినా నా వదిలే నా తోడు మాట్లాడతలేదు నేను ఏ ముఖం పెట్టు కోరిపోతున్నాని గా బిడ్డ ఇంటి పక్క పండలేండి గాడ పండగ అయితే గా పండగ మొదలవు గా బిడ్డ గేరబడితే అడవిల్లనుకుంటది గా ఇంటి పక్క పండలేండి పోదా నా అవ్వయ్య పలగాని కళ్ళాల చూసుకుంటా నా అన్న నమ్మల ముఖం చూసుకుని ఇకపోదుకోరి గా బిడ్డ అవ్వగారింటి కత్తిన్నాడు అక్కలారా ఆ తోడ పుట్టినా ఎదురుంగ వద్ది ఒరి అన్న నువ్వు వచ్చినవురా అన్నది గా బిడ్డ ఎదురుంగ వద్దే గా తోడ పుట్టినా నా కళ్ళారు చూసి ఓ సెల్లడా నువ్వు వచ్చిన నా ఇంటికి నిన్ను తీసుకుపోదామంటే నీ వదిన మంచిది కాదు సెల్లడు ఒక 100 రూపాయలు చేతులు పెట్టి సెల్లడా నువ్వు నీ ఇంటికి పోయినాక నీ కొడుకులో పనిలో పదాలు తీసుకోమన్నప్పుడు ఆడవిల్లనుకుంటే దగ్గరారా నా అన్న 100 రూపాయలు ఇచ్చిండో ఆ 100కు ఇంకొక 100 కలుగోరి అందమైన సీర కొనుక్కొని అక్కలారా నాన్న సీరలు పెట్టినని గొప్ప చెప్పుకుంటే అరే గా బిడ్డ ఉష్కలింగం మీద పడ్డదా ఉష్కలింగం మీద పడి నాయనా నాది ఏమి రాదలా ఎరా భగవంత నా ఏ గీతలా ఎరా ఇలా పుట్టినాడు నా అవ్వ ఆడివిల్ల పుట్టిందని అవ్వా నీ పెద్ద నేలేది నా గొంతులు వద్ది పడితే ఆనాడే నా ప్రాణం పోవే ఉండేది ఉంటే
గోట కింద మాత్రం గుంట పడుతుంది తానం చేసి అచ్చవర్గ మన అందరు సత్యం ఉంటే ఏ తప్పులే కూడా గుంట ఊడిపోతుంది ఇప్పటికైనా ధర్మపురి వైనాలు కూడా వచ్చినా లింగాలు వైనండి జంగన దూచినావా అంత ధర్మాసురాలు ఆ తల్లి మాత్రం 7 దోచుల్లో మన ఉచికే ఎదలతో మాత్రం సమయం చూసుకుంటే అమ్మగా నేర్చిందా ఆ సమకాడ మాత్రం ఆ లింగం చేసుకోవాలి లింగకాడ మాత్రం ఆ తల్లి మాత్రం పూజలు చేస్తాంటే ఆ లింగాన్ని గుద్దుకొని ప్రాణం పోతే యోజన అనుకుని పరమేశ్వరుడు గానాడు परमेश्वर विष्णु ब्रह्म मगर